శ్రీకాకుళాన్ని అతలాకుతలం చేసిన తిత్లీ తుఫాన్ కన్నా పెథాయ్ ప్రభావం కాస్త తక్కువే ఉండేటట్టు కనిపిస్తోంది. గాలుల తీవ్రత తక్కువ ఉండడం వల్ల నష్టం పెద్దగా లేకపోవచ్చుననే అంచనాలు వినిపిస్తున్నాయి. కాకపోతే ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. హుదూద్ లాంటి పెనుగాలుల ప్రభావాన్ని చూసిన విశాఖలో మాత్రం బస్సు రైలు సర్వీసులను నిలిపివేశారు. కొద్ది గంటల పాటు విశాఖలో విమాన రాకపోకలపై కూడా ఆంక్షలు కొనసాగుతున్నాయి. విమాన రాకపోకలపై పరిస్థితిని సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు. నిన్న సాయంత్రం తీవ్ర తుఫాన్గా మారిన పేతి ఈరోజు కూడా అట్లాగే కొనసాగుతూ ఉంది. కాకపోతే కొంచెం స్వల్పంగా బలహీనపడింది. ఇది మచిలీపట్నానికి సుమారు 160 కిలోమీటర్ల దూరంలో ఆగ్నేయంగా ఉంది. అలాగే కాకినాడకి దక్షిణంగా 190 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది ఉత్తర దిశగా పయనిస్తూ ఈరోజు సాయంత్రం లోపుగా కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. కాకపోతే కాకినాడ వద్ద తీరం దాటే క్రమంలో ఇది బలహీనపడి సైక్లోన్గా మారుతుంది, అంటే తుఫాన్గా మారుతుంది. తీరాన్ని తుఫాన్గానే తీరం దాటే అవకాశం ఉంది. అందువల్ల గాలులు 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో ఉండే అవకాశం ఉంది తీరం దాటే టైంలో తుఫాను. దీని ప్రభావం వల్ల ముఖ్యంగా ఉత్తర కోస్తాలో, దానికి ఆనుకొని ఉన్న కృష్ణా గుంటూరులో కూడా చాలా చోట్ల వానలు కురిసే అవకాశం ఉంది. అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. ఎక్కడన్నా పెడితే 1-2 చోట్ల 20 సెంటీమీటర్ల మించి కూడా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. గాలులు సుమారుగా 70 నుంచి 80 కిలోమీటర్ల వరకు ఉండే అవకాశం ఉంది ఉత్తర కోస్తా తీరం వెంబడి. దక్షిణ కోస్తా తీరం వెంబడి మటుకు సుమారుగా 50 నుంచి 60 వరకు ఉండే అవకాశం ఉంది. ఇంకా మిగిలిన ఈ పోర్ట్ వార్నింగ్ చూసుకున్నట్లయితే, అన్ని ప్రధాన ఓడలు ఎట్లా ఉన్నాయి చూసుకున్నట్లయితే, కాకినాడలోనూ అలాగే భీమనపట్నంలో 7 నంబర్ ప్రమాద హెచ్చరిక ఎగరవేశారు. గంగవరం విశాఖపట్నంలో 6వ నెంబరు, మచిలీపట్నం నిజాంపట్నంలో 5వ నెంబరు, కళింగపట్నం, ఓడరేవు, కృష్ణపట్నం వీటిల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక ఎగరవేశారు.